తెలంగాణ కవిత ఫైటింగ్ భయంలో బతుకమ్మ ధైర్యం కాష్టానికి కట్టెల కరువు మాయమైతున్న చెట్లు వెలుగులోకి హత్య అత్యాచారం గ్యాంగ్ రేపు నిండా ముంచుతున్న రియల్ ఎస్టేట్ సంస్థలు కేటీఆర్ కొవ్వొత్తి వెలిగిస్తున్న జ్యోతిమ్మ ఫామ్ హౌస్ లో గంజాయి పంట కేసీఆర్ స్పీచ్ కోసం దిశ వెయిటింగ్ అగో ఆదావలో అదిరిపోయే వార్తలు దొరసాని శరికత్తే బేకారు వార్తలు భయంగా బొడ్డేమ ప్రగతి భవనంలో గుడ్డు పెట్టినట్టుంది లిక్కర్ కేసు సిక్కును ఎట్లా అడిపించుకోవాలని పోషెట్టితో మంతనాలు జరిపిందట తదిత ఇక ఆ వార్తనే అన్ని పత్రికలు ముందువర్చినాయి శ్రీశైలం ప్రాజెక్టును సెరిసగం పంచుకున్న ఆంధ్ర తెలంగాణ నాగార్జున సాగర్ పంచాయతీని కేంద్రమూలక అప్పజెప్పింది గిరిజన బాలికపై గ్యాంగ్ హెచ్ గ్యాంగ్ రేపు హెచ్సీఈలో థాయిలాండ్ స్టూడెంట్పై ప్రొఫెసర్ అత్యాచార యత్నం రేవంత్ రెడ్డి బండి సంజయ్ కేటీఆర్ వార్తలను కూడా అన్ని పత్రికలు కవర్ చేసినాయి పాలమూరుకు సీఎం వస్తున్నాడని స్వీపర్లను అరెస్ట్ చేసింది ఇక కాష్టానికి కట్టెలకరమైన వార్తను వెలుగు రాస్తే సుందర్ పిచాయికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది గుజరాత్ ఎన్నికల ఆంధ్రజ్యోతి కవర్ చేసింది కవిత కోసం కార్యకర్తలు జగ్గుస్వామి బలాబాల పిటిషన్ తెలంగాణ కొత్త పోలీస్ బాస్ ఎవరనే వార్తపై దిశ ఫోకస్ పెడితే పౌష్టికాహార కిట్ల వార్తను చెలికత్తే వరిచింది స్వచ్ఛ సర్వేక్షణలో సిరిసిల్ల ఫస్ట్ అనే వార్తను దొరసాని అర్చు గుద్ది పోషెట్టికి తలపోటుగా మారిన బొడ్డమ్మ పైసల కోసం మొదటి నుంచి బతుకమ్మ తిక్కపనులే గతంలో నయం ఇలాకాఖలో దందాలు బిడ్డ కోసం మాఫియా డాన్ను మట్టు పెట్టిన పోషెట్టి క్వార్టర్ సీసాల లేబుల్ల వ్యవహారంలో వేలుపెట్టిన బొడ్డెమ్మ సిబిఐ నోటీసులతో తైతక్క అయ్య పోషెట్టి ఆగమాగం సీనియర్ అధికారులతో మంతనాలు ప్రగతి భవన్ డైరెక్షన్ మేరకే బొడ్డెమ్మ యాక్షన్ ఎప్పుడు ఎప్పుడు ఏదో దంద చేసి పోషట్టిని ఆగం చేయడం బొడ్డమ్మకు మొదటి నుంచి అలవాటే గతంలో యాదగిరిగుట్ట చుట్టుపక్కల భూములపై కన్నేసిన బతుకమ్మ అక్కడ ఆమెకు నయం స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం చంద్రికాక అతన్ని ఖతం చేయక తప్పలేదు ఈ విషయంలో తైతక్క సాగు నోట్లో తలకాయ పెట్టి బయటపడినంత పనైంది అప్పట్లో బొడ్డెమ్మకు ఏ ఆపద రాకుండా మన కాక బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా తైతక్క కోసం అరేంజ్ చేసిండు అయినప్పటికీ మన బతుకమ్మ నయం ఉన్నని దినాలు బిక్కు అంటూనే బతికింది ఎప్పుడు ఎక్కడి నుంచి నయం బ్యాచ్ మింగేస్తుందో అని భయం భయంగా కాలం నెట్టుకొచ్చింది అయితే నయమ్ను పోషెట్టి కతం చేయడంతో స్వామి గుడి అభివృద్ధి పనులు పేరు చెప్పి వేల్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవతారం ఎత్తిన బతుకమ్మ రెండు చేతుల సంపాదించుకుంది అంతకుముందు తెరాస తొలి ప్రభుత్వంలో పద్మారావు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు క్వార్టర్ సీసాల లేబుల్లు మద్యం టెండర్లలో టెండర్లపై వేలు పెట్టిన బతుకమ్మ అందిన కాడికి దోసుకుంది అయితే యాదగిరిగుట్ట పంచాయతీ ఏంటంటే యాదగిరిగుట్ట కరెక్ట్గా ఇక యాదగిరిగుట్టను ఏదైనా ఒక దంద చేసుకుని ఎట్లా బిడ్డే కదా అంటే నాయన నాకు ఏదన్నా పని ఆ యాదగిరిగుట్ట చుట్టుముట్టు ఉన్నటువంటి భూముల్లో లక్ష లక్ష అడ్వాన్స్ ఇచ్చి రాపో అని చెప్పాడు ఓకే అప్పుడు ఇంత పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు అడ్వాన్సులు ఇచ్చొచ్చింది అగ్రిమెంట్ చేసుకొని అంటే బినామీల పేరు మీద అడ్వాన్సులు ఇచ్చొచ్చింది వచ్చినాక పది రోజులకు కేసీఆర్ ఏం చేసిండు యాదగిరి గుట్టకు మహర్దశ మరో తిరుమల కాబోతుందని చెప్పి ప్రకటన చేసిండు ఈ ఇరవై ఎకరా ఇరవై ఉన్న భూమి అరవై లక్షలైంది అడ్వాన్స్ మీదనే లక్ష లక్ష ఇచ్చి ఇరవైని అరవై వచ్చింది ముప్పై తొమ్మిది లక్షలు లాభం వచ్చిగానే ఒక ఎకరం మీద ఇట్లా వేలాది ఎకరాలు కొల్లగొట్టి ఆడికే నెలొచ్చింది ఎల్లొచ్చి రాగానే ఈ భూములు అందరు కొన్నారు కదా ఇప్పుడు కొనంగానే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి అంగరంగ వైభవంగా అని చెప్పారన్నాడా ఏమి లేకుండా ఒట్టిగానే కొలాయించాడు సపరేట్గా వచ్చాడు రియల్ ఎస్టేట్ అంత దమాల అయిపోయింది కవిత నమ్మి పెట్టుబడి పెట్టినలో పని కథ అయింది చెల్లి ఆడికే మొత్తం ముసుకొచ్చుకుంది కథ దందా పెద్ద దందా అమ్మో మనం అనుకుంటాం కానీ చాలా పెద్ద దందా వైజీ కంటే మాతాజీ పితాజీనే గొప్ప ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మా నాన్నలే ముఖ్యం తల్లిదండ్రుల త్యాగాలను శ్రమను మర్చిపోవద్దు దేశాభివృద్ధిలో యువత యువత పాత్ర కీలకం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆదేశ వ్యాఖ్యలు నాకే పాపం తెలియదు హైకోర్టులో జగ్గు సాంగ్ క్వాష్ పిటిషన్ సిట్ నోటీసులు లుక్ అవుట్ నోటీసులపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి నేడు విచారణకు వచ్చే అవకాశం ఉందట ఇవాళ విచారణకి ఎట్లా వస్తుంది ఆదివారం సండేగా అవును ఎమర్జెన్సీ కింద లంచ్ మోషన్ ఇచ్చారు ఏమో హౌస్ మోషన్ కూడా ఇచ్చారు స్కీమ్లు కేరా స్కామ్లు రాష్ట్రంలో జోరుగా డబుల్ దందా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దళిత బంధు వరం ప్రభుత్వ ఆ భూముల ఆక్రమణతో కాసల పంట గులాబీ జేబులు నింపుతున్న గులాబీల జేబులు నింపుతున్న మద్యం షాపులు దర్యాప్తు సంస్థలకు భయపడుతున్న రాష్ట్ర సర్కారు దంద ఒకటే దంద తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకం ఓ కుంభకోణంగా మారిపోయింది ఇది చెప్పు తెలంగాణలో ప్రతి సంక్షేమ పథకం కుంభకోణమేనా కమ్యూనిటీ పోస్ట్లో పోల్ ఉంది ఆ పోల్లో పాల్గొనండి తెచ్చేసి ఇక నాకే పాపం తెలియదు అంటున్నావు పాపం తెలియన వాళ్ళే ఉంటారు మరి పాపం పాపులంతా బయట ప్రగతి భవన్ లో పాపం తెలియన లోపట బెల్ట్ షాపులు కావాలి కేసీఆర్ దుకాణాలు సీఎం కు కావాల్సింది బడులు కాదు బార్లు ధరణి పోర్టల్లో పోర్టల్ లోపాల పుట్ట బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ చెప్తున్నటువంటి వ్యాఖ్యలు బెల్ట్ షాప్లకు పేర్లట కేసీఆర్ కేసీఆర్ కిట్టు ఏది మన బుడపొరగాల విడి తనకు సబ్బులు గిబ్బులు పెడతారు కదా కేసీఆర్ తాత మా పాండు పోయి చెప్తా ఉండే కదా గలగాలి గలగలు అంటున్నాయా పెట్టలు ఇచ్చిండా కప్పుకున్నకు అది ఇచ్చిండా పౌడర్ ఇచ్చిండా కేసీఆర్ తాత అని అంటావుండు అయితే విషయం ఏంటంటే మరి కేసీఆర్ కిట్ కేసీఆర్ కిట్ అని పెట్టిన వైన్స్ బార్లకు నీ పేర్లు ఎందుకు లేవు మరి ఈ కుటుంబ సభ్యుల పేరు పెట్టాలి ప్రతి వైన్ షాప్ పేరు కేసీఆర్ పేరు మీదనే నడవాలి షాప్ వైన్స్ ఇంకా గమ్మత్ ఏందంటే ఇంకొక ఊర్ల పొయింటి నువ్వు ఏ వైన్ షాప్ చూడు ఎక్కువ ఓకే మహాలక్ష్మి వైన్స్ లక్ష్మి వైన్స్ పైసలే ధనలక్ష్మి కనకదుర్గ దుర్గ వైన్స్ అవును దేవతల పేర్లు పెట్టి మొత్తం దేవతల పేర్లు మీ ఊర్ల పొయిన వయన్సుల పేర్లు అన్న ఒకసారి చెప్పురన్నా మొత్తం దేవుళ్ళ పేరు ఈ ఏది కేసీఆర్ కనుక ఈ చేస్తాడుగా ఏది ఏది ప్రాజెక్టులకు వాటికి ఇటుకి పేరు పెడతారు లక్ష్మి ఏ ఏం పేరున్నాయన్నా అంటే అప్పట్లో సార దుకాణం ఉంటుండే ప్రభుత్వ సార దుకాణం ప్రభుత్వ సార ప్రసాద్ అంటే ప్రసాద్ ప్రసాద్ ప్రభుత్వ సారాయి దుకాణం ఆ ప్రభుత్వ సారాయి సార ప్యాకెట్లు ఉంటుండే ఇంత కనకదుర్గ బాలాజీ దుర్గా దుర్గా వాంకాలి బాలాజీ వైన్స్ విజయలక్ష్మి రేణుక తిరుమల ఎల్లమ్మ వైన్స్ అయ్యప్ప వైన్స్ తుల్జా భవాని వైన్స్ అట చూసుకో మొత్తం దేవుని దేవుళ్ళు దేవతల పేర్లే ఇలా ఈ వైన్స్ల కాడ ఎందుకంటే ఎవరు తిట్టకుట దేవుని ఫస్ట్ ఈ దేవుళ్ళ పేర్లు పెట్టి దానికి ఈ కేసీఆర్ ఏం చేసిండు అన్నారం సుందీల బరాజులకు ఏం చేసిండు లక్ష్మీ బరాజు సరస్వతి బరాజు అని దేవతల పేర్లు పెట్టిండు ఎందుకంటే ఎవడు తిట్టకుట ఆగం చేసిండు ఈ లక్ష్మీ బరాజు పాడుగానని ఎవడ దేవతారా అంటాడు అవి నేను చేసింది కాపాడుతా దేవుడు దేవతలను కావాలని పెట్టినాడు ఈడ కొండ పోచమ్మ సాగర్ వాడ రంగనాయక సాగర్ ఇవన్నీ దేవుళ్ళ పేరు ఎందుకు పెట్టినంటే ఈయన అవినీతిని ఎవరు తిట్టకుండా ఎస్ఎల్ఎన్ వైన్స్ శ్రీ లక్ష్మి నరసింహ దుర్గా వైన్స్ శివశక్తి వైన్స్ అట ఓ నాయన ఈ వైన్స్ల పేర్లు ఏందో ఈ కథ ఏందో బగ్స్ నడుస్తున్నాయి రైట్ రైట్ ప్రజలారా లైవ్ చూస్తున్న ప్రజలారా ఒకసారి దీన్ని లైక్ రిక్వెస్ట్ చేయండి లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా లైవ్ చూస్తున్న ప్రజలందరూ మనం మనం ఏం చేయాలంటే ఇప్పుడు కేసీఆర్ పెట్టిన పథకాలే కాబట్టి కవిత బార్ తర్వాత కేటీఆర్కు పబ్ అని పెట్టాలి ఇవన్నీ పెట్టాలి పేర్లు పెట్టి చేయాలి దయచేసి లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా ఫస్ట్ లైవ్ చేయాల్సిందిగా అది లైక్ చేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తావున్నా ఏమో ఉన్న మనం గిన్నెనే కదా ఏ తెల్లారంగానే కెసిఆర్ అయినవారు అంటారు అందులో తెల్ల రంగనే కేసీఆర్ అయిన అంటారు అప్పుడు పోవాలే అంటారు కవితకు వినాయింపు ఎందుకు సిబిఐ నోటీసులపై రేవంత్ అనుమానాలు ఇంట్లోనే విచారిస్తామనడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్న టిఆర్ఎస్ బీజేపీ మధ్య పోరుగు వీధి నాటకాన్ని తలపిస్తుంది కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యలు అంటూ మీరు సరిగా వాడుకోరేక లేఖ మీరు అయితే గమ్మతి ఏందంటే కవిత వచ్చినప్పుడు అల్లా రేవంత్ రెడ్డి రంగంలోకి అని చెప్పి ఒక అపవాదం ఉంది ఆయన పైన తొలగించుకోవాలంటే ఈ విషయంలో గత్యం మాట్లాడాలి డెబ్బై ఆరు శాతం రిజర్వేషన్లు ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం అసెంబ్లీలో రెండు బిల్లులకు ఆమోదం ఈ బిల్లులకు రాజముద్ర వేయాలని మోడీకి విజ్ఞప్తి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల కోటాను డెబ్బై ఆరు శాతానికి పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది ఈ మేరకు రెండు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి స్పీకర్ నేతృత్వంలో ఛత్తీస్గఢ్ ఎమ్మెల్యేలంతా ప్రధాని మోడీని కలిసి ఈ సవరణ బిల్లును రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని విజ్ఞప్తి చేసిరట మానవడు ఉన్నాడు యాక్చువల్గా ఈ ఇప్పుడు రిజర్వేషన్ ఆరు శాతం ఎనభై శాతం తొంభై శాతం ఇది కాదు ఏం చేయాలంటే జనాభా దామాస ప్రకారం ఎవరెంతురో ఇచ్చేయాలి మీరెంతో మాకు మీకు ఎంతో ఎంత ఉంటే అంతే అది ఇవ్వాలి ఫ్లాక్షల్ గా అది ఇస్తే కథం అయిపోతుంది ఇదంతా లొల్లు ఉంటది అమ్మో రాజ్యాంగం ఒప్పుకోదు ఉంటది ఒప్పుకోదులే అమ్మో ఒప్పుకోదు ఒప్పుకోదు ఏం డ్రామా ప్రజలారా మీరు పార్లమెంట్ యాభై శాతం పార్లమెంట్ లో ఉండాల్సిన వాళ్ళు ఉండకుండా మనం ఎవరిని పంపుతా ఉన్నాం నీ శత్రువుని పార్లమెంట్ పంపితే హాజరైన తెలంగాణ ఏపీ అధికారులు శ్రీశైలం ప్రాజెక్టు రూల్స్ కరువు మార్పునకు ఇరు రాష్ట్రాల అంగీకారం సాగర్ విషయంలో కుదరని సయోధ్య రేపు మరోసారి భేటీ కావాలని నిర్ణయం ఏం భేటీ పోయి షాయ బిస్కెట్లపై హెచ్ దారుణం థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచార యత్నం తప్పించుకున్న విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు ఆందోళన దిగిన విద్యార్థులు విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత సెంట్రల్ యూనివర్సిటీ పరువు ఇక గీడికి తెచ్చి చూడరు నేటి మాట ఒకప్పుడు దుమారం రేపిన టూ జీ కుంభకోణం ఇప్పుడు విరామం లేకుండా ప్రసారం అవుతున్న లిక్కర్ వ్యవహారం కీర్తి వెంట అపకీర్తి వెంట పెట్టుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని దిగజారుస్తున్నారు తస్మాత్ జాగ్రత్త ప్రజలారా మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు బతుకమ్మను అరెస్ట్ చేస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేందుకు కుట్రలు చేస్తున్నారు గదముకు డేగకు తెలివితేటలు ఎక్కువ జిత్తుల మారిన నక్కకు ఉపాయ ఉపాయాలు ఎక్కువ రంగులు మార్చే ఊసర వెల్లులకు ఆర్భాటాలు ఎక్కువ అవినీతి స్కామ్లో అవినీతి స్కామ్ల నుండి తప్పించుకునేందుకు తెలంగాణనైనా తాకట్టు పెట్టేందుకు వెనకాడడు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి ఇది తెలంగాణ తెలంగాణ పోరాటం కాదు సంపద దోచుకున్న కుటుంబం తప్పించుకోవడానికి ఆడుతున్న నాటకం నాయకుల ప్రసంగాలకు రెచ్చిపోయి జబ్బలు జరుచుకోకండి గజం గజం ఎగిరి దునకకండి రెండు పులులు ఎదురైతే పోట్లాడుకోలేవన్న నిజాన్ని తెలుసుకోండి మధ్యలో ఉన్న అమాయక జనాల్ని చంపేస్తాయని పసిగట్టండి ఎటువైనాయి నీ గొర్రెలు నీ గొర్రెలు ఎటువైనాయి ఈ దునప్పో తిని దాని చూడని ఏమన్నాడు ఈయన ఈయన ఇరవై ఒక్క గొర్రెలకు ఇరవై గొర్రెలకు ఒక పొచ్చేలకు కోటీశ్వరులు అవుతారని చెప్పి అరవై గొర్రెలు కాసిన తాత ఆ రోజు అన్న అన్నం గతి లేక చచ్చిపోయాడు అరవై గొర్రెలు కాసిన కోటి లక్షాధికారి గాలే ఈ ఇరవై గోర్రలతో కోటీశ్వరులు అవుతారని మనం గజం కదా ఇంకా దీనికి పాపం ఆ వియాన్ అంతాన్ని ఏమంటా అరవై ఇరవై గుర్రెక్ ఒక పొట్టేలు తరిపోతూ పోయి అంటే హనుమంత హనుమంత ఇరవై కోట్లకు ఒక్క పోటీ మూడు ఎట్లా అరుకుంటారు షర్మిల అవసరం లేదు వైఎస్ఆర్ కు తెలంగాణకు సంబంధం లేదు రాష్ట్రంలో రాజన్న రాజ్యం అక్కర్లేదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోనే పోటీ చేస్తా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఉన్నాడు అప్పయ్యుడు ఉండే ఉండే మన ధరణి సేవలు బేస్ ప్రతిపక్షాలవి పసలేని విమర్శలు దీనిపైన ఓటింగ్ పెడదాం హరీశ్రావు గారు ధరణి అద్భుతమని హరీశ్ రావు అంటుండు ఇది నమ్ముతారా మీరు కేసీఆర్ ఫలితాలని పచ్చ పక్క రాష్ట్రాలు మెచ్చుకుంటున్నాయట ఈ పోల్లో ఇక చూడండి హరీష్ రావు గారు మీ ధరణి మీరు చెప్పింది అవద్దామా నిజమా అనేది ఇప్పుడు ఒక్కటే ఈజీగా దయచేసి లైవ్ చూస్తున్న మిత్రులారా ఫస్ట్ లైక్ చేయాల్సింది రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ధరణి అద్భుతం అని హరీష్ రావు గారు అంటా ఉన్నాడు ధరణి దరిద్రం అనుకుంటే ఇక్కడ ధరణి అద్భుతం అనుకుంటే వాళ్ళు ఇక్కడ ఇప్పుడు రిజల్ట్ చూడొచ్చు మీరు హరీశ్ రావు గారు ధరణి అద్భుతమని హరీశ్ గారు అంటా ఉన్నాడు అద్భుతమైన ఒక్కసారి చెప్పురి ధరణి కాదు దొర దొర ధరని కాదు సా ఒక్కటి మిస్ అయింది సా మిస్ అయింది దొరసాని దొరసాని తొంభై ఏడు శాతం మంది ధరని దరిద్రం అంటారు హరీష్ రావు గారు మీరేమో అద్భుత అని చెప్పబడితే అంటే మీ మామని దిట్టిస్తానికే కామెంట్లు చేస్తున్నారు కేసీఆర్ కుటుంబం జైలు పోతుంది పోయినా ఇన్ని రోజులు వారు చేసిన తగినీతి ఏ రాజకీయ పార్టీ చేయలేదు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఉనికి లేకుండా చేసిండు తోక పార్టీలు అన్న కేసీఆర్ తో పొత్తుపై కమ్యూనిస్టులు ఆలోచించాలి కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్రెడ్డి చెప్తున్నాడు నువ్వు ఇన్ని రోజులు ఇటు పోయిన ఆస్ట్రేలియా నుంచి పోయొచ్చు ఆరు వందల మంది ఉద్యోగులకు ఓయో గుడ్ బై చెప్పిందట కెసిఆర్ రాచరిక పాలన చేస్తున్నాడు రాష్ట్రంలో ఎవరు మన లక్ష్మణ్ విషయం చేస్తున్నారు డ్రగ్స్ వద్దు ప్రాణం వద్దు హైదరాబాద్ మేలుకో మత్తులు వదులుకో ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా కుంగుబాటు యువతకు పోలీసులు హెచ్చరిక డ్రగ్స్ లేవంటిరి ఎక్కడికక్కడ కట్టడావింటిరి ఎయిమ్స్ కంప్యూటర్ల హ్యాకింగ్ వెనుక చైనా గ్రూపులు ఉన్నాయట విభజన హామీలపై షర్మిల స్టాండ్ ఏంటి తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడండి కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు కనబడడం లేదా రాదు మేము వస్తాం ఎడగచ్చాడు సీతారామ ప్రాజెక్టు కారికి మనం పోయినా సీతారామ ప్రాజెక్టు కారికి చూపిస్తావా పెద్ద రెడ్డి గారు కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుల కాడికి పోదామా మనం నేను పోతే మరి నన్ను ఎందుకరే చేసిర మాదేరి పూర్ కాడ ఇక్కడ కాళేశ్వరం పోతుంటే ఎందుకరేజ్ చేసిరు చూద్దామండి చూ చూస్తాందుకే అంత ఉత్తమాట కీచకాయ పిఏను కఠినంగా శిక్షించాలి నిందితుడిని మీడియా ముందుకు తీసుకురావాలి ఎమ్మెల్యే పిఏ శివ చిత్రపటాలకు కోడిగుడ్లు కొట్టి నిరసన రేపిస్టులు సీటర్లు గూండాలు ఉన్నారంటూ ఫైర్ ఎమ్మెల్యే నన్నపరేణ్ణి భర్త చేయాలని బీజేపీ డిమాండ్ ఇక చూసుకో చెప్పులు చెప్పుల దండ మెడలేస్తావు రాసుక రావాలి ఈ నుంచి రాసుక రావాలి మన పర్ఫార్మెన్స్ అంతా శరీరానికే కాని మనసుకు వైకల్యం ఉండదు దివ్యాంగుల కోసం స్మాల్ స్కేల్ పరిశ్రమ పరిశ్రమ స్థాపన కృషి చేస్తా టిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధుముదిరాజ్ చిట్కుల్ సర్పంచ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం దివ్యాంగులకు బ్యాటరీ వీల్ చైర్స్ బైకులు పంపిణీ నలభై మందికి నిత్యావసరాలు అందజేస్తా అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం నీలం మధు ముద్ర బాగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు బాగా చేస్తాడు పాపం పేదోళ్ళకి ఇది చేస్తాడు ఈ రాష్ట్ర సర్కార్ కూడా ఏం పీక్తలేదు ఎస్ ఇటువంటి వాళ్ళు చేసేవాళ్ళు ఇక్కడ పోషెట్టికి తలపోటుగా మారిన బొడ్డమ్మ ఎప్పటికైనా తలనొప్పి సజావుగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాగుతూ ఉందట బెల్ట్ షాపులు కావాలి కేసీఆర్ దుకాణాలు అంటున్నాడు ఆర్ఎస్ కుట్రన్ సెవెన్ టూ డబల్ జీరో టీమ్ తిప్పికొడుతుంది గ్రామాల్లో దూసుకుపోతున్న తీర్మార్మల టీం సిద్ధాంతాలు రెండు రోజుల్లో జరగబోయే మలన్న పాదయాత్రపై అవగాహన సెవెన్ టూ డబల్ జీరో టీంలో జాయిన్ అయిన మల్లన అభిమానులు మాలో శివ బాలు ఆధ్వర్యంలో చేరికలు జరుగుతా ఉన్నాయి వారందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాం ప్రజలకి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులకు మోక్షం కనార్థి తెలంగాణ కథనానికి స్పందన లబ్ధిదారులకు చెక్కులు అందించిన మంత్రి జగదీష్ రెడ్డి చెక్కులు అందుకున్న ఐదు వందల పద్దెనిమిది మంది లబ్ధిదారులు థ్యాంక్ యూ జగదీశ్వర్ రెడ్డి గారు కథనానికి స్పందించినందుకు దళిత బంధు కోసం గులాబీ కండువా కప్పుకోవాలా గులాబీ కండువా కప్పుకుంటేనే దళిత బంధు అర్హులా ప్రభుత్వ పాలసీన పార్టీ పాలసీన ప్రభుత్వాన్ని నిలదీసిన బిఎస్పీ నేత ప్రియదర్శిని దళిత బంధు ఆశ చూపి పార్టీలో చేర్చుకుంటున్నారని ఫైర్ అర్హులైన ప్రతి ఒక్కరికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ దళిత బంధు కేసీఆర్ బంద్ అది కేసీఆర్ అయ్యా జాగీరా పన్నెండు సార్లు రక్తదానం స్ఫూర్తిగా నిలిచిన రంజిత్ కుమార్ పదకొండు సార్లు చేసిన ఇప్పటికే అవునా ఓ కాంగ్రెస్ ఇక చేద్దామంటే తెలంగాణ జనం తన రక్తం చేద్దామంటే అయిపోతుంది రక్తం అధికార పార్టీ నాయకుల భూదంద కౌలు రైతే మోస కౌలు రైత మోసం చేసి భూ విక్రయం కోర్టుకు వెళ్లిన బాధితులు భూ వివాదంలోకి దూరిన టిఆర్ఎస్ నేత కోర్టు పెండింగ్ లో ఉన్న భూమిలో ప్రహారీ నిర్మాణం అడ్డుకున్న భూ యజమాని అంత చూస్తానంటూ గులాబీ లీడర్ సూర్యాపేట జిల్లాల అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత నరసింహ గుడెం వాసుకి ప్రథమ బహుమతి వచ్చిందట అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూస్తే ఎలిగేడు మార్కెట్ లో అమ్ముకునే మహిళపై ఖచ్చితంగా తీవ్ర గాయలు పాత కక్షలే కారణం అన్న స్థానికులు నిందితులపై కేసు నమోదు చేసిన దాడి కథనానికి స్పందన కబ్జా విక్రయానికి శిఖం భూమి అంటూ శనార్థిలో కథనం స్పందించిన అధికారులు భూమిలో ఎలాంటి నిర్మాణం చేయలేదన్న ఎంఆర్ఓ మండల స్థాయి సర్వే సర్వే చేశారన్న స్థానికులు ఏడీ స్థాయి అధికారి చే సర్వే చేయించాలని డిమాండ్ ఇగో కబ్జా ఎవరు చేస్తలేరంటే ఈ ఖర్చు మరి ఘనంగా అమరవీరుడు శ్రీకాంతాచారి వర్ధంతి త్యాగాన్ని స్మరించుకున్న బీజేపీ నాయకులు అంటే ఒక వార్త కనిపిస్తుంది బండి సంజయ్ పై తప్పుడు ప్రచారం చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు కేసు నమోదు చేసిన కరీంనగర్ టూ టౌన్ పోలీసులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్న సచిన్ కే రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ఫిర్యాదు చేసిండు ఈ మేర కరీంనగర్ టూ టౌన్ పోలీసులు సచిన్ కే రెడ్డిపై కేసు నమోదు చేసిరట ఇప్పుడు ఇప్పుడుంట సుడిగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవి అవి ఒక్కని కూడా వదిలిపెట్టం జర్ర సమయం కోసం వెయిటింగ్ అంతే కరీంనగర్ లో దారుణం అంబేద్కర్ కు ఘోర అవమానం చెత్తా చెదారం మధ్య విగ్రహం అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ప్రధాన చౌరస్థానం నుండి విగ్రహాన్ని తొలగించడం పాత చెడు పక్కన ఉంచి మార్చిన అధికార గణం లీడర్లకు అధికారులకు అంబేద్కర్ పేరు పలికే అర్హత లేదంటున్న జనం అంబేద్కర్ ను తీసుకెళ్ళి ఇంత అన్యాయనగర్ ఇది శనార్థి తెలంగాణ కథనం ఒక